దేశంలో అవినీతిమయమైన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టేనని విమర్శించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజకీయ పార్టీ అభివృద్ధి యువతతోనే సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి నెట్టారన్నారు. ఉద్యోగావకాశాలు లేక యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు చేయాల్సిన ఉద్యోగ భర్తీలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. దళితులకు కేటాయించిన 40,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేయలేదన్నారు. బడ్జెట్లో మళ్లీ అదే రిపీట్ చేస్తూ దళితులను మోసం చేస్తున్నారన్నారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదంటే తెలంగాణ ప్రభుత్వమేనని వరంగల్ సభలో మోడీయే చెప్పారని విమర్శించారు. 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క దళిత యువతకు కూడా ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం అందించలేకపోవటం ఇలా ప్రభుత్వం దళితుల పట్ల చూపెడుతున్నట్టు ఒక వివక్షతకు నేను నిదర్శనంగా పేర్కొంటున్నానని చెప్పట్టు. ఈ 4 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కరంట ఒక్కరికి నిరుద్యోగ యువతకు ఏదైతుందో మీకు స్వయం ఉపాధి పథకం కల్పింపజేయబడలేదు అంటున్నా. అసలు బీసీ యాక్షన్ ప్లాన్ అనేది లేదని చెప్పండి. వీళ్ళ మైనార్టీ సంక్షేమానికి సంబంధించి కూడా చెప్పంటున్నాను. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అసలు మొత్తం రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలో ఇంత అవినీతిమయమైనటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది లేదు అని చెప్పండి. ఇదే నరేంద్ర మోడీ గారు గతంలో కూడా చెప్పంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతికి ఆధారాలు ఉన్నాయన్నాడు. మరి ఇన్ని అవినీతికి ఆధారాలు పెట్టుకొని నువ్వు చర్యలు చేపడతలేవా? ఇలా పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వం అవినీతిని మీరు ప్రోత్సహిస్తున్నట్టు భావితంగా తప్పదే చెప్పండి. మీ ఈడీ ఏమైతుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మీ సిబిఐ ఏమైతుంది, ఎందుకు చర్యలకు ఉపక్రమిస్తలేరు అని చెప్పంటో, ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ మైత్రి బంధానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలని చెప్పండి.